హలో ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూద్దాం. ముందుగా రైస్ రెడీ చేసుకుందాం. బౌల్లోకి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఎసురు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ రైస్ ఉడికేలోపు కర్రీస్ రెడీ చేసుకుందాం. ముందుగా పప్పు రెడీ చేసుకుందాం. కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు పోసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఒకటికి రెండు చొప్పున ఎసరు పోసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా పసుపు, టేస్ట్కు తగినట్లుగా కారం, ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఈ కుక్కర్ చల్లారేలోపు మనం ఫ్రై రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకొని, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకొని టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఇందులో కొద్దిగా వాటర్ వస్తుంది. ఇది మొత్తం డ్రై అయిపోయి పూర్తిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా. క్యారెట్ తురమటం వల్ల చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి పప్పు రెడీ చేసుకుందాం. ఈ పప్పుని మనం పప్పుగుత్తితో మెత్తగా చేసుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయల్ని కొద్దిగా చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, పప్పు ఉడికిపోయింది, పప్పు రెడీ, కర్రీస్ రెడీ అయినాయి కదా, రైస్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్ తీసుకుని అందులో ముందుగా క్యారెట్ ఫ్రై, టమాటా పప్పు, ఉడికించి పెట్టుకున్న అన్నం, అలాగే పెరుగు, చివరిగా కర్రీస్లోకి నెయ్యి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, కొద్దిగా నెయ్యి వేసుకుని ఉప్పు మిరపకాయలతో సర్వ్ చేసుకుంటే పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా రెసిపీస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కర్రీస్ మనం చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.